క్రీస్తునందు ప్రియమైన దేవుని వారిలారా మీ అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు పేరేట అని నా వందములు తెలియజేస్తున్నాను ముందుగా ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం అందరు కలుముసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ముందున మా అన్న తండ్రి తండ్రి మాకెంతో విలువైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు అంత చేస్తున్నాం తండ్రి ఇదిగో తండ్రి ఈ రోజు తండ్రి మేమందరం తండ్రి కలిసి కూడుకునే తండ్రి నిన్ను మహిమపరుస్తుండగా నీ మాటలు ధ్యానిస్తుండగా మాకు మీరే తోడుగా ఉండండి పాటల ద్వారా మీరే మహిమ పొందండి వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడతారని మాకు కావాల్సిన వాకులను అందిస్తారని కోరుకుంటూ రావాల్సిన బిడ్డలను తొందరగా మీరే తీసుకువస్తారని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నీ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరు అడివెడుకుంటున్నాం తండ్రి ఆమె క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లారా మీ అందరికీ మన ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా అనుమతి తెలియజేస్తున్న ఈరోజు బైబిల్లోని ఒక భక్తుని ద్వారా ఒక భక్తుని జీవితం ద్వారా మనం ఒక మంచి పాఠాన్ని నేర్చుకుందాం ఇంతేగా ఆ భక్తులు ఎవరు అందరూ మీ బైబిల్ తెరుచూడగలిగితే ఆది కాండము పాతనీ బంధనలోని మొట్టమొదటి పుస్తకమైన ఆదికాండము ఆది కాండము ఆరో అధ్యాయము తొమ్మిదో వచనం అందరూ బైబిల్ తెచ్చి చూడగలిగితే ఆది కాండము ఆరో అధ్యాయము తొమ్మిదో వచనం నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడను తన తరుములో నిందారహితున్నై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు ప్రియమైన దేవుని వల్లరా ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఆ యొక్క భక్తుని పేరు ఎవరంటే నోవాహు గారు ప్రియమైన దేవుని వర్లరా ఇక్కడ వ్రాయబడిన మాటలను మనం చూడగలిగితే నోవాహుగారి గురించి దేవుడే సాక్ష్యమిస్తున్నాడు ఏమని అతడు నీతిపరుడను ఇంకా తన తరములో నిందారహితున్నై ఉన్నాడు ఇంకా ఏమని వ్రాయిస్తున్నాడు నోవాహుగారంట దేవునితో కూడా నడిచినవాడు నోవాహుగారు దేవునితో కూడా నడిచారంట ఏమండీ దేవునితో నడవడం అంటే పట్టాలు వేసుకుని ఆయనతో నడవడం కాదు మరి దేవునితో నడవడం అంటే ఏంటి దేవునితో నడవడం అంటే దేవునిలో నడవడం ప్రియమైన దేవుని వల్లరా అంటే నోవాహుగారు దేవునిలో నడిచారంట ప్రియమైన దేవుని వల్ల ఎంత చక్కగా దేవుడే నోవాహుగారు సాక్షిమిస్తున్నారో చూసారా నోవాహుగారు తన తర్మవారి అందరిలో నీతిపరుడంట నిందారహితుడంట దేవునితో కూడా నడిచాడంట ప్రియమైన దేవుని వల్ల అసలు ఇంతకే నోవాహు గారు ఎటువంటి పరిస్థితుల్లో దేవునితో నడిచారు మనం ఆలోచించగలిగితే అందరూ మీ బైబిల్ తెచ్చగలిగితే పేతురుగారు రాసిన రెండో పత్రిక అందరు మీ బైబిల్ తెరచగలిగితే పేతురు పేతురుగారు రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచనం నేను చెబుతున్న మాటలు మీ బైబిల్లో ఉన్నవో లేవో చూస్తారని కోరుకుంటూ పేతురుగారు రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచనం మనం చూడగలిగితే మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రాలయంను రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని కాపాడాను ప్రియమైన దేవుని వల్లరా ఇక్కడ వ్రాయబడిన మాటలను మనం చూడగలిగితే ఆనాడు పూర్వకాలమందు పూర్వకాలమందు జనులు ఎలా ఉన్నారంట భక్తిహీనుల వలె ఉన్నారంట భక్తిహీనుల వలె ఉన్నారంట ప్రియమైన దేవుని వల్ల వారందరూ దుష్టత్వంతో నిండిపోయి ఉన్నారు ఇంకా తమ శరీరాలతో పాపపు క్రియలు చేస్తున్నారు దేవునికి దూరంగా ఉంటూ భక్తిహీనుల్లా బ్రతుకుతున్నారు ప్రియమైన దేవుని వల్ల మనం ఆలోచించగలిగితే వీరందరూ దుష్టత్వంతో నిండిపోయి ఉన్నారు దుష్టత్వముతో భక్తిహీనుల వలె ఉన్నారు భక్తిహీనుల వలె ప్రియమైన దేవుని వల్ల వారందరూ భక్తిహీనులుగా ఉన్నప్పటికీ నోవాహు గారు వారందరిలో ప్రత్యేకింపబడిన వారిగా మనకు కనిపిస్తున్నారు ఈయన ప్రత్యేకింపబడమే కాదండి ఈయన తనను తాను కాపాడుకుంటూ తన యొక్క కుటుంబాన్ని అదే మనకి ఇక్కడ కనబడుతుంది నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగుని కాపాడాను ఆ ఏడుగు ఎవరో తెలుసా తమ కుటుంబమేనండి ఏమండి తాను రక్షింపబడమే కాదండి తన కుటుంబాన్ని కూడా ఆయన రక్షించుకున్నాడు ప్రియమైన దేవుని వల్ల తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు ఏమండి ఒక పక్క జనులందరూ పాపంతో నిండిపోయి ఉన్నారు అపవిత్రంగా బ్రతుకుతున్నారు భక్తిహీనుల వల్లే ఉన్నారు అయినప్పటికీ వారందరిలో ప్రత్యేకింపబడిన వాడిగా మనకు గారు కనిపిస్తున్నారు అంటే మనం ఆలోచించగలిగితే బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నప్పటికీ లోకంలో పరిస్థితులు ఎంతో దారుణంగా ఉన్నప్పటికీ నోవాహు గారు దానంతటినీ విడిచిపెట్టి ఆ దుష్టత్వం నుండి ప్రత్యేకింపబడిన వారే దేవునితో నడిచాడు ప్రియమైన దేవుని వల్ల ఎటువంటి పరిస్థితుల్లో దేవునితో నడిచారో చూసారా ప్రేమైన దేవుని వాళ్ళారు మరొక మాటను మనం చూడగలిగితే యహోన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వర్షణం మనం చూడగలిగితే అందరి మీ బైబిల్ తెరుచూడగలిగితే యహోన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వర్షణాన్ని మనం చూడగలిగితే ఈ లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమి పకుడి ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వాణిలోనుండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరి జరిగించువాడు నిరంతరమును నిల్చును ఏమండి ఈ లోకం దేనితో నిండిపోయిందంట శరీరాశ నేత్రాశ జీవపుడమ్మం ప్రిమైన దేవుని వల్ల వీటితో నిండిపోయిందంటే ఈ లోకం కానీ దీనిని ముందుగానే గ్రహించారు ఎవరు నోవాహుగారు ఇవన్నీ దేవుని వల్ల పుట్టినవి కావు లోక సంబంధమైనవే అని ఎరిగి వాటన్నిటినీ విడిచిపెట్టి తనను తాను రక్షించుకున్నాడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు అటువంటి పరిస్థితుల్లో దేవునితో నడిచాడు ప్రియమైన దేవుని వల్ల ప్రియమైన దేవుని వల్లారా ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం అని తెలుసుకున్నాడండి ఆనాడు నోవాహుగారు అందుకునే తాను రక్షింపబడ్డాడు ఏమండి ప్రజలు ఎంతో పాపం చేస్తున్నప్పటికీ తమ శరీరాలను అపవిత్రపరుచుకున్నప్పటికీ వారందరిలో ప్రత్యేకింపబడిన వాడిగా మనకు కనిపిస్తున్నాడు ప్రియమైన దేవుని వల్లరా ఇంకా దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రియమైన దేవుని వల్లరా మనం ఆలోచించగలిగితే ఏమండి ఇక్కడ మనం ఈ వచనాన్ని మనం చూడగలిగితే ఈ లోకం ఈ వీటితో శరీరాశ నేత్రాశ జీవ విడంబం వీటితో నిండిపోయి ఉన్నప్పటికీ నోవాహు గారు ఆనాడు ప్రిమిన దేవుని వల్ల వీటికి లొంగలేదు దేవునితో నడిచాడు దేవునితో అన్యోన్యత కలిగి అన్యోన్య సహవాసం కలిగి జీవించాడు ప్రిమిన దేవుని వల్లారా ఏవండి మనం ఇంకా ఆలోచించగలిగితే ఈ లోకంలో జీవిస్తున్న మనం ఎటువంటి మా ఎటువంటి వారమో తెలుసా తామరాకు వంటి వారం ప్రియణ దేవుని వల్లారా నీటి కళ నీటి కళ్ళలో ఉండే తామరాకు వంటి వారం ఎందుకంటే అది ప్రత్యేకింపబడిన దానిగా మనకు కనిపిస్తుంది ఏమండి చుట్టూ నీరు ఉన్నప్పటికీ తన మాత్రం నీరుని ఏమాత్రం ఉంచుకోదు అది కానీ ఈ రోజు మనం లోకంలోనికి వచ్చిన మనం లోకంలో ఈ యొక్క శరీరాశ నేత్రాశ జీవపడం వీటితో నిండిపోయి ఉందని మనకు తెలిసినా సరే మనం వీటితోనే బ్రతుకుతున్నాం కానీ ఆనాడు నోవాహుగర్ అలా కాదండి తన చుట్టూ ఎంతో పాపం ఉన్నప్పటికీ తన చుట్టూ ఎంతో భక్తిహీనులైన వారు ఉన్నప్పటికీ వారందరినీ విడిచిపెట్టి దేవునితో అన్యోన్య సహవాసం కలిగి జీవించాడు ప్రేమనే దేవుని వల్ల దేవునితో అన్యోన్య సహవాసం కలిగి జీవించాడు ప్రిమైన దేవుని వల్ల మనం ఇంకా ఆలోచించగలిగితే ఆనాడు దేవుడు తాను చెయ్యబో కార్యాన్ని ముందుగానే నోవాహు గారికి తెలియజేశారు నోవాహుగారే తెలియజేశారు ప్రియమైన దేవుని వల్ల మనం ఆలోచించగలిగితే అది నోవాహు గారికి దక్కిన గొప్ప ఘనత అని చెప్పుకోవాలి మనం మనం ఆలోచించగలిగితే అది నోవాహు గారు పొందుకున్న గొప్ప అత్యున్నతమైన కృప అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఎంతోమంది ప్రజలు ఉన్నారు కానీ అలాంటి వారిలో నుండి దేవుడు గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఆలోచించండి ఇది అత్యున్నతమైన కృప కాదంటారా ప్రియమైన దేవుని వల్లరా ప్రియమైన దేవుని వాళ్ళరా రాబో ఉగ్రత నుండి రక్షింపబడటానికి ఓడను సిద్ధపరుచుకోమని దేవుడు గారితో చెబుతున్నాడు గారితో చెబుతున్నారు ఏమండీ దాని యొక్క కొలతలు ఇంకా దాన్ని ఏ చెక్కతో చేయాలి దానికి ఏ కీలు పోయాలి ఇవన్నీ దేవుడు ఉగ్రతకు ముందే దేవుడు ఎవరికి చెప్పాడు ఎవరికి తెలియజేశాడు అంటే నోవాహు గారికి తెలియజేశారు నోవాహు గారికి తెలియజేశారు కానీ ఈ మాటలన్నిటినీ ఆనాడు నోవాహుగారు నమ్మారండి నమ్మారు ఒకవేళ నోవాహు గారు ఈ లోక సంబంధులైతే ఒకవేళ దేవుని మాటలు నమ్మకుండగా లేకపోతే ఇంకా మనం ఆలోచించగలిగితే ఇవేమీ నమ్మకుండగా దేవునికి లోక సంబంధమైన వాడిగా ఉంటే అతను దేవునికి ఎన్నో విధాలుగా ప్రశ్నలు వేయొచ్చు ఓడంటే ఏమిటి అది ఎలా కట్టాలి ఇన్ని చే ఇన్ని చెట్లు నేను నరకగలనా ఇలా ఎన్నో సాకులు చెప్పి అతను ఆ పని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించవచ్చు కానీ ప్రియమైన దేవుని వల్లరా గారు అలా చేయలేదండి ఎందుకంటే తన హృదయం నిండా దేవుని మాటలతోనే అతను నింపుకున్నాడు ఇంకా దేవుని చెప్పిన మాటను ఆయన ఆజ్ఞగా పెట్టుకున్నాడు నమ్మాడండి దేవుని మీద నమ్మకం ఉంచాడు నమ్మకం ఉంచాడు కాబట్టే ఓడను కట్టాడు ప్రియమైన దేవుని వల్ల ఓడను కట్టాడు ప్రియమైన దేవుని వల్లరా మనం ఆలోచించగలిగితే ఎన్ని నాళ్ళు దేవుని మీద నమ్మకం ఉంచాడో తెలుసా ఒకటో రెండో సంవత్సరాలు కాదండి నూట ఇరవై సంవత్సరాలు కుటుంబంతో కలిసా కుటుంబంతో కలిసి దేవుని మీద నమ్మకం ఉంచాడు ఇంకా కుటుంబంతో కలిసి ఓడను సిద్ధపరిచాడు ప్రియమైన దేవుని వల్లరా ఏమండీ ఈ ఓడకడుతున్న కడుతున్న సమయంలో పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఎన్నో విధాలుగా ఎన్నో సూటిపోటి మాటలతో వారి కుటుంబాన్ని లేకపోతే వాళ్ళని కించపడటానికి లేకపోతే వాళ్ళని ఆ పని నుండి తొలగించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించవచ్చు కానీ వరెవ్వరూ కృంగిపోలేదండి దేవుని మాటను ఆజ్ఞగా పెట్టుకున్నారు దేవుని యొక్క మాటను నమ్మారండి ఆనాడు వారు ప్రేమనే దేవుని వల్లరా ప్రేమైన దేవుని వల్ల మనం ఆలోచించగలిగితే అందుకునే కదండి తరువాత నూతన యుగానికి నోవాహుగారి కుటుంబమే మొట్టమొదటి కుటుంబంగా మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని వల్లారు దీని అంతటికి కారణం నోవాహుగారి అండి ఆయన నీతే ఆయన రక్షించింది ప్రియమైన దేవుని నోవాహు నోవాహుగారి నీతే ప్రేమైన దేవుని వల్ల మరొక మాటను మనం చూడగలిగితే హిబ్రియలుకు రాసిన పత్రిక అందరం బైబిల్ తెరుచోగలిగితే హిబ్రియలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఏడో వచ్చినాం అందరూ బైబిల్ తెరచగలిగితే హిబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఏడో వచనం విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాను అందువలన అతడు లోకము మీద నెరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను ప్రిమనే దేవుని వల్ల ఇక్కడ వ్రాయబడిన మాటలను మనం చూడగలిగితే అది వరకు చూడని సంగతులు దేవుడు ఎవరికి తెలియజేశాడంట నోవాహు గారికి తెలియజేశాడంట ఏమండీ దేవుడు అది వరకు చూడని నోవాహు గారికి చెప్పినప్పుడు గారు దేవుని యొక్క మాటలను నమ్మాడు ప్రియమైన దేవుని వల్ల నమ్మాడు ఇంకా చెప్పాలంటే మనం ఆలోచించగలిగితే అది వరకు వర్షమే భూమి మీద కొరవలేదు ఏమండి ప్రియమైన దేవుని వల్ల జలప్రలయం భూమి మీదకు వస్తుందని చెప్పాడు అది వరకు ఏమో వర్షం కురవలేదు కానీ దేవుడేమో జలప్రలయం వస్తుందని చెబుతున్నాడు ప్రిమైన దేవుని వల్ల నమ్మబుద్ధి కాకపోయినా దేవుని మాటను మోషే గారు దేవుని మాట గనుక క్షమించండి నోవాహు గారు నమ్మాడు ప్రియమైన దేవుని వల్ల నమ్మాడు దేవుని యొక్క మాట గనుక నమ్మాడు నమ్మబుద్ధి కావడం లేదు ఈ మాటలు ఎందుకంటే అప్పటివరకు వర్షమే కురవలేదు భూమి మీద కానీ నోవాహు గారు దేవుని యొక్క మాటను నమ్మాడు ప్రిమైన దేవుని వల్ల మాటను నమ్మాడు అందుకునేనండి దేవుని చేత అత్యున్నతమైన కృపను పొందాడు ప్రిమిన దేవుని వల్ల అలా ఆ కృపను పొంది స్థిరమైన విశ్వాసం కలిగి ప్రిమణ దేవుని వల్లారా దేవునిలో భయభక్తులు కలిగి ఉన్నాడు దేవునితో భయభక్తులు కలిగి ఆయనతో నడిచాడు ప్రిమిన దేవుని వల్ల ఆయనతో నడవడం అంటే ఆయనలో నడిచాడు దేవునిలో నడిచాడు ప్రిమణ దేవుని వల్లారా ఏమండి ఇంకా మనం ఆలోచించగలిగితే వీటన్నిటిని బట్టి అతను ఒక నీతి మంతుడు అనే కూడా దేవుని చేత పొందాడు ప్రిమణ దేవుని వల్లారా ఒక గొప్ప సర్టిఫికేట్ అను తన పొందాడు ప్రియమైన దేవుని వల్లారా ఇంకా మనం ఆలోచించగలిగితే తన కుటుంబాన్ని భూమి మీద ఉన్న సర్వ జీవులను రక్షించడానికి కారణ జన్ముడుగా కనిపిస్తున్నాడు మనకి నోవాహు గారు ప్రియమైన దేవుని వల్లారా ఏమండి ఇటువంటి సిచ్యువేషన్ మనకు ఈ బైబిల్లో మరొక జీ భక్తుని జీవితంలో కనబడుతుంది ఆయనే లోతుగారు ఏమండి ఈయన సుధోమ గుమరాల్లో నివసించుచు తన చుట్టూ ఉన్న జనులు అవిధేయతతో నిండి ఉన్నప్పుడు వారిని చూచి ప్రతిరోజు ఈయన తన హృదయంలో నోచుకునేవాడు ప్రతిరోజూ దేవునికి ప్రార్థన చేసేవాడు వారు మారాలని కానీ ఒకరోజు ఆనాడు గారి కాలంలో ఎలా అయితే జలప్రలయం వచ్చిందో ప్రిమేణ దేవుని లోతు లోతుగారి కాలంలో కూడా ఆయన ఆ చుట్టూ ఉన్న ప్రజలను చంపడానికి ప్రయత్నించాడు కానీ ప్రిమేణ దేవుని వల్ల ఒక నాడు గారు తాను రక్షింపబడమే కాకుండా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు కానీ లోతుగారు తాను రక్షింపబడ్డాడు కానీ తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోయాడు ప్రిమేణ దేవుని వర్లర్ ఏమండి ప్రిమేణ దేవుని వర్లర్ ఈరోజు ప్రతిరోజు ప్రిమైన దేవుని వల్లరా మనం దేవునిలో అనుకుంటున్నాం కానీ మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలుగుతున్నామా గారి వల్లే మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలుగుతున్నామా ప్రియమైన దేవుని వల్లరా ఏమండి రోజు మనం యేసుక్రీస్తు వారి ద్వారా ప్రియమైన దేవుని వల్ల నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం యేసుక్రీస్తు వారి ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం మరి మనం మన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతున్నామా ప్రియమైన దేవుని వల్లరా మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలుగుతున్నామా మన నీతి మన కుటుంబాన్ని రక్షిస్తుందని లేకపోతే మన గ్రా మన యొక్క గ్రామాన్ని మన నీతి రక్షిస్తుందని మనం గ్యారంటీ ఇవ్వగలమా మన నీతి మన ఎంతమందిని రక్షిస్తుందండి ఒకనాడు నోవాహు గారి నీతి తన కుటుంబాన్ని రక్షించింది ఈరోజు మన నీతి అలా రక్షించగలుగుతుందా మన కుటుంబాన్ని ఆలోచించండి ప్రేమనే దేవుని వర్లరా మరొక మాటను మనం చూడగలిగితే ఆది కాండము అందులో మేము అభ్యులు తెరిచి చూడగలిగితే ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవయో వచ్చినము ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవయో వచ్చినము అప్పుడు నోవాహు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించాను ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ వ్రాయబడిన మాటలు మనం చూడగలిగితే నోవాహు గారికి దక్కిన మరొక ఆధిక్యత అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ప్రియమైన దేవుని వల్ల మనం ఆలోచించగలిగితే ఇంతకీ ఆ ఆధిక్యత ఏంటి అంటే మొట్టమొదటిగా బలిపీఠం కట్టడం ప్రియమైన దేవుని వల్ల బలిపీఠం కట్టడం దేవుడు ఎంత గొప్పవాడో నోవాహు గారు గమనించారు గనుకనే ఆనాడు ఆయన ఏం చేశారో తెలుసా దేవునికి బలిపీఠం కట్టి ఆరాధించారు ప్రియమైన దేవుని వల్ల ఈరోజు మనం అలా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా చెప్పండి ప్రియమైన దేవుని వల్లరా రోజు మనందరికీ అలా దేవుడు అర్థమయ్యాడు ఆ రోజు నోవాహు గారు దేవుని గమనించాడు ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి బలిపీఠాన్ని కట్టి ఆయన్ని ఆరాధించాడు ఈరోజు మనకు దేవుడు అర్థమయ్యాడా ప్రియమైన దేవుని వల్లరా ఆయన త్యాగం అర్థమైందా ప్రియమైన దేవుని వల్లరా మనం ఆలోచించగలిగితే ఈరోజు ఆయన త్యాగం అర్థమైతే మనం మన హృదయముల్లో మన హృదయాలనే మన హృదయముల్లోనే ఆరాధన బలిపెట్టిన కట్టి మన యొక్క పాపాలను దాని మీద వధించే వాళ్ళం కానీ ఈరోజు మనం అలా చేస్తున్నామా ఆలోచించండి దేవునిలో ఉంటున్నాం కానీ ఇంకా దేవునిలో ప్రియమైన దేవుని వల్ల దేవుణ్ణిలో ఉన్నట్లు మనం నటిస్తున్నాం పా లోకంలోనే మనం ఉంటున్నాం క్రియలే మనం చేస్తున్నాం ఇంకా పాపాన్ని చేస్తున్నాం కానీ దేవునిలో ఉన్నట్టు నటిస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా ఏమండి ఒకనాడు నోవాహు గారు దేవుని అర్థం చేసుకున్నట్లు ఈరోజు మనం దేవుని అర్థం చేసుకోగలుగుతున్నామా మన హృదయాలనే బలిపీటంగా కట్టి మన యొక్క పాపాలను దాని మీద మనం వధించగలుగుతున్నామా ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా ఇంకా మనం దేవునికి ఇష్టం లేని క్రియలు చేస్తున్నామేమో ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా దేవునికి ఇష్టం లేని క్రియలను మనం చేస్తున్నాం ఆయనకి ఇంకా కోపాన్ని మనం తెప్పిస్తున్నాం ఏమండి నోవాహు గారు తన నీతి ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకున్నారు ఈరోజు మనం అలా మన కుటుంబాన్ని రక్షించుకుంటున్నామా ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా ఆలోచించండి ఏమండీ నోవాహు గారు అలా తన యొక్క తన చుట్టూ ఉన్న పరిస్థితులు తనకు అనుకూలంగా లేనప్పటికీ తను దేవునితో నడిచాడు ఏమండీ దేవునితో నడవడం అంటే నో దేవునిలో అతను నడిచాడు ఈరోజు మనం అలా దేవునితో నడవగలుగుతున్నామా అంటే నోవాహు గారు ఆనాడు ఎలా అయితే దేవునిలో నడిచారో ఈరోజు మనం అలా దేవునిలో నడవగలుగుతున్నామా ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలుగుతున్నామా లేకపోతే ఒకనాడు లోతు గారు తన తాను ఒక్కడే రక్షింపబడినట్టు ఈరోజు మనకు మాత్రం మనం రక్షించబడుతున్నామా ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల ఏమండీ తన చుట్టూ ఎంతో ఘోరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ తాను రక్షింపబడమే కాకుండా తన కుటుంబాన్ని ఆనాడు నవాహు గారు రక్షించుకున్నారండి రక్షించుకున్నాడు ప్రియమైన దేవుని వల్ల ఓడను మనం ఆలోచించగలిగితే ఓడను నిర్మించడానికి ఎక్కడి ఎక్కడెక్కడి నుంచో చెట్లు నరుకు తేవాలి ఏమండీ ఈరోజు అలానే దేవుడు మనల్ని కూడా ఎక్కడెక్కడో ఉన్న మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రిమేణా దేవుని వల్లర చెట్లను సానబెట్టి దేవుడు ప్రిమేన దేవుని వల్ల గారికి చెప్పినట్లు ఓడని ఎలా అయితే సిద్ధపరిచాడో ఈరోజు ఎక్కడెక్కడో ఉన్నా మనందరినీ ఏర్పాటు చేసుకొని మనందరినీ ప్రియమేన దేవుని వల్ల ఆయన తన కుమార్ని రక్తం ద్వారా మనల్ని రక్షించాడు మనల్ని నీతిమంతులుగా తీర్చబడ్డాడు ప్రియమేణా దేవుని వల్ల అయినప్పటికీ ఇన్ని మనకు సమకూర్చినప్పటికీ మనం ఇంకా ఎందుకు ఆయనలో ఉండలేకపోతున్నాం ఆలోచించండి ప్రిమేణా దేవుని వల్లారా ప్రియమైన దేవుని వల్లరా మనం మన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతున్నామా యమండి రోజు దేవుడు మనల్ని పవిత్రులుగా చేశాడు పవిత్రులుగా చేసి ఆయన ఇంకా ఏం చేశాడో తెలుసా ఒకవేళ మనం ఆలోచించగలిగితే ఓడకు కీలు పోయకపోతే కీలు పోయకపోతే అది నీటిలో మునిగిపోతుందేమో అందుకునే దేవుడు నోవాహు గారికి కీలు పోయమని చెప్పాడు కానీ ఈ రోజు ప్రియమైన దేవుని వల్ల దేవుడు మనకి కూడా మనల్ని పవిత్రులుగా పరిచి మనల్ని పవిత్రులుగా చేసి ఆయన మనల్ని వదిలేదు మనకు కూడా ప్రియమైన దేవుని వల్ల ఒక తోడుని ఇచ్చాడు ఆయన పరిశుద్ధాత్మ ప్రియమైన దేవుని వల్ల ఈరోజు మనం మన హృదయంలో పాపము చేస్తున్నామేమో అలాంటి పరిస్థితులలో పరిశుద్ధాత్మ ఏం చేస్తుందో తెలుసా మన మనకి ప్రిమైన దేవుని మనల్ని గద్దిస్తుంది మనల్ని పాపం వెల్ పాపం వైపు మల్లకుండగా మనల్ని గద్దిస్తుంది పాపంలో మనం మునిగిపోకుండా మనల్ని గద్దిస్తుంది ఇంకా మనకి తోడుగా ఉంటుంది మనం దేవునిలో ఉండడానికి మనల్ని ప్రిమేణ దేవుని వల్ల మనం ఆలోచించగలిగితే మనం దేవుళ్ళు ఇంకా బాగా ఉండడానికి మనల్ని తోడుగా ఉంటుంది ప్రియమే దేవుని వల్ల ఇవన్నీ మనకు సమకూర్చినప్పటికీ ఇంకా ఎందుకు మనం ఆయనలో నీతిగా ఉండలేకపోతున్నాం ఆలోచించండి ప్రియమైన దేవుని వల్లారా ఏమండి నోవాహుగారి పరిస్థితులు నోవాహుగారు తన కాలంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మన పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి కదా తన చుట్టూ పాపమే ఈరోజు మన చుట్టూ కూడా ఈ లోకంలో ఉన్నదంతా పాపమే మనం చదువుకున్నాం శరీరాశ నేత్ర జీవపడం జీవిపడం కానీ ఆనాడు నోవాహుగారు వాటన్నిటినీ విడిచిపెట్టాడు దేవునితో అన్యున్యత కలిగి జీవించాడు ఈరోజు మనం వీటన్నిటినీ అలా విడిచిపెట్టి దేవునితో ఉండగలుగుతున్నామా దేవునితో అన్యోన్యత సహవాసం కలిగి ఉండగలుగుతున్నామా ప్రియమైన దేవుని వల్ల ఆ రోజు నోవాహు గారు తన నీతిని బట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్న ఈరోజు మన నీతిని బట్టి మన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతున్నామా ఆలోచించండి గ్రామాన్ని పక్కన పెట్టండి కనీసం మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలుగుతున్నామా ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల ఇంకా మనం బైబిల్లో ఆలోచించగలిగితే లూదియా గారు ఈవిడ తాను వ్యాపారం చేసుకుంటూ దేవుని యొక్క మాటలను విన్నది ఏమండి విని వదిలేదండి తన యొక్క తాను రక్షింపబడడానికి తాను విన్న వాక్యమే కారణమైంది ఎందుకంటే తాను ఒక పక్క వ్యాపారం చేసుకుంటుంది మరొక పక్క దేవుని మాటలను విన్నది అలా విని తాను రక్షింపబడింది ప్రిమేందేవుని ఈ ఈరోజు ఇలా ఎంతమంది స్త్రీలు తమ యొక్క పనులను చేసుకుంటూ దేవునిలో ఎలా దేవునిలో తాను తాము రక్షింపబడుతున్నారా ఆలోచించండి దేవుని వల్ల ఏమండి లూదియా ఒక పక్క లోక సంబంధమైన పని చేసుకుంటుంది మరొక పక్క దేవుని వాక్యాన్ని కూడా వింటుంది అలా విని తాను రక్షింపబడింది మరి రోజు అలా ఎంత స్త్రీలు తాము తమ యొక్క పనులను చేసుకుంటూ వాక్యాన్ని వింటూ తాము రక్షింపబడుతూ తమ కుటుంబాన్ని రక్షించుకుంటున్నారా ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల ఇంకా మనం ఆలోచించగలిగితే మనకు అపోస్తుల కార్యంలో కనబడుతుంది ఆయనే చెరసాల నాయకుడు ప్రియమైన దేవుని వల్లారా మనం ఆలోచించగలిగితే ఈయన పేరే రక్షణ భటుడు కానీ ప్రియమైన దేవుని వల్లారా మనం ఆలోచించగలిగితే ఆ యొక్క సందర్భంలో ఈయన పౌలును స్త్రీలను ఏమని అడుగుతారంటే రక్షణ దయచేయమని అడుగుతారు ఏమండి ఆయన పేరే భటుడు కదా మరి రక్షణ అనుగ్రహించమని వారిని ఎందుకు అడుగుతున్నాడు అంటే శారీరకంగా అతని పేరు భటుడే కానీ నిత్య జీవానికి వెళ్ళడానికి రక్షణ దయచేయమని ఆయన పౌలును స్త్రీలను అడుగుతున్నారు అలా తాను రక్షింపబడమే కాకుండా తన యొక్క కుటుంబాన్ని కూడా ఆయన రక్షించుకున్నాడు ప్రియమైన దేవుని వల్లారా ఇంకా మనం ఆలోచించగలిగితే రాహాబు వేష్య ఏమండి ఈమె జీవితాన్ని మనం చూడగలిగితే ఈమె పాపం చేస్తుంది అయినప్పటికీ దేవుని గూచి విన్నది అలా విని తాను భయభక్తులు కలిగి జీవించింది ఏమండి మనం ఆలోచించగలిగితే ఈమె ఒకనాడు తాను దేవుని యొక్క మాటలను విన్నది విని రక్షింపబడింది కాబట్టే తాను ఇష్రాయుళ్ళతో కలిసి జీవించడానికి అర్హురాలైంది చూసారా ప్రియమైన దేవుని వల్లారా వీర్లే కాదండి ఇలా మనకు ఎంతోమంది భక్తులు మనకు బైబిల్లో కనబడుతున్నారు వారు రక్షింపబడమే కాదండి తమ కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు ఏమండి ఒకనాడు లూదియా అనే స్త్రీ తాను ఎలా అయితే వ్యాపారం చేసుకుంటూ తాను రక్షింపబడిందో ఈ రోజు ఎంతమంది స్త్రీలు అలా తమ యొక్క పనులను చేసుకుంటూ తాము రక్షింపబడుతున్నారు తమ కుటుంబాన్ని కట్టుకోగలుగుతున్నారు ఒకనాడు చెరసాల నాయకుడు ప్రిమైన దేవుని వల్ల తాను రక్షింపబడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు ఈరోజు ఎంతమంది అలా పురుషులు తాము యజమానులుగా ఉంటూ తమ కుటుంబాన్ని అలా కట్టుకోగలుగుతున్నారు ఆలోచించండి ప్రియమే దేవుని వల్లరా రోజు మనం అలా ఉండగలుగుతున్నామా మనం అలా మన కుటుంబాన్ని కట్టుకోగలుగుతున్నామా మన కుటుంబాన్ని మనం అలా రక్షించుకోగలుగుతున్నామా దేవుడు చక్కగా ప్రతిదీ మనకు అనుగ్రహించాడు కదండి మరి మనకెందుకండి ప్రియమేణ దేవుని వల్లరా ఆలోచించండి గారి జీవితాన్ని మనం చూడగలిగితే ఆయన ప్రియమేణ దేవుని వల్ల పాపపు లోకంలోనే మనతో పాటునే ఆయన ఆనాడు అలానే జీవించాడు కాకపోతే ఆయన ఆ రోజు పాపాన్ని అంటించుకోలేదు తన కుటుంబాన్ని తన నీతి ద్వారా రక్షించుకున్నాడు ప్రియమైన దేవుని వల్ల ఒక యూ లూదియా కానివ్వండి రాహాబు వేష్య కానివ్వండి చెరసాల నాయకులు కానివ్వండి ప్రియమైన దేవుని వారు వీళ్ళందరూ మనలానే జీవించి జీవించిన వారే కాకపోతే వీరందరూ పాపాన్ని విడిచిపెట్టారు పాపానికి దూరంగా ఉండి తాము రక్షింపబడ్డారు ఈరోజు మనం అలా పాపానికి దూరంగా ఉంటూ మనం మన యొక్క మనము రక్షింపబడమే కాకుండా మన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతున్నామా ఆలోచించండి ప్రియమే దేవుని వర్లారా ఏమండి మనం ఆలోచించగలిగితే ఒక ఉప్పు చేప చూడండి ప్రియమైన దేవుని వల్లారా అది ఉప్పు నీటిలోనే ఉంటుంది కానీ తాను మాత్రం ఉప్పును అంటించుకోదు ఈ రోజు మనము కూడా పాపపు లోకంలోనే ఉన్నాం కానీ మనము కూడా పాపాన్ని అంటించుకోకుండా బ్రతకాలి అలా మనం బ్రతకగలుగుతున్నామా ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా చివరిగా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం అందరు కనుమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పర్లోక ముందరమాకు అన్న తండ్రి తండ్రి ఇదిగో తండ్రి మాకు ఎన్నో చక్కని సంగతులను తండ్రి మీరు మాకు అనుగ్రహించారు తండ్రి ఒకనాడు తండ్రి ఇదిగో తండ్రి నోవాహు గారు ఎలా అయితే తండ్రి తాను రక్షింపబడమే కాకుండా తన కుటుంబాన్ని ఎలా అయితే రక్షించుకున్నారో తండ్రి ఈరోజు తండ్రి మేము అటువంటి విధంగా తండ్రి మేము రక్షింపబడమే కాకుండా తండ్రి మేము కూడా మా కుటుంబాలను కూడా రక్షించుకునేటట్లు సహాయం చేయండి తండ్రి ఒకనాడు లూదియా తండ్రి ఇదిగో తండ్రి చెరసాల నాయకుడు కానివ్వండి వీరందరూ ఎలా అయితే రక్షింపబడ్డారో తండ్రి మేము కూడా తండ్రి అటు అటువంటి విధంగా తండ్రి మేము రక్షింపబడేటట్లు సహాయం చేయండి తండ్రి అటువంటి రక్షణ మాకు దయచేస్తారని కోరుకుంటున్నాం తండ్రి చక్కని వాకులను అనుగ్రహించాడు తండ్రి అందుకనే తండ్రి మీకు వందములు తెలియజేస్తున్నాం తండ్రి అలాగే తండ్రి ఇదిగో తండ్రి విడిచిన మరిచిన అంశాలు మీరు జ్ఞాపకం చేసుకోండి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ చిన్ని ప్రార్థన నీ కుమారుడు మా ప్రేరేక్షకులనేసుక్రీస్తువాడబెట్టుకుంటున్నాం తండ్రి ఆమె శ్రద్ధగా మీ అందరూ పోయినా అన్న